फिल्म वाइज तेलुगु ना पेर अमेर ఈ వీడియోలో మీకు రూల్ ఆఫ్ థర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. రూల్ ఆఫ్ థర్డ్స్ ఉపయోగించి మనం ఫ్రేమింగ్ ఎలా చేస్తాం, కంపోజిషన్ బ్యూటిఫుల్ కంపోజిషన్ ఎలా పెట్టుకుంటాం, నిలువుగా రౌండ్ లైన్స్, అడ్డంగా రౌండ్ లైన్స్ తీసుకుంటాం, అంటే హారిజంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్. ఈ ఎప్పుడైతే ఈ లైన్స్ మనం తీసుకున్నామో మన స్క్వేర్గా ఉన్న ఫ్రేము 9 భాగాలుగా మనకు కనపడుతుంది. అడ్డంగా 2 గీతలు గీసినప్పుడు 3 భాగాలుగా విభజిస్తాం. ఈ 3 భాగాల్ని అప్పర్, మిడిల్, లోయర్ అంటాం. అలాగే నిలువుగా రెండు గీతలు గీసినప్పుడు 3 భాగాలుగా విభజించబడుతుంది. ఈ 3 భాగాల్ని లెఫ్ట్, మిడిల్, రైట్ అంటాం. ఈ 9 బాక్సుల్ని కలిపే 4 పాయింట్స్ ఉంటాయి, ఇంటర్సెక్టింగ్ పాయింట్స్. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ చాలా కీ పాయింట్స్ అన్నమాట. ఈ పాయింట్స్ని మనం బేస్ చేసుకొని ఆబ్జెక్ట్ని కానీ సబ్జెక్ట్ని కానీ ప్లేస్మెంట్ ఇస్తాం. సపోజ్ ఒక సబ్జెక్ట్ మనం క్లోజ్ ఫ్రేమింగ్లో మనం షూట్ చేస్తున్నప్పుడు ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్కి దగ్గరలో ఐ లెవెల్స్గా మనం మెయింటైన్ చేస్తే మన ఏదైతే ఫేస్ ఏదో ఉందో ఈ ఐ బాల్స్ మనం ఇంటర్సెక్టింగ్ పాయింట్గా క్లియర్గా తీసుకెళ్ళగలిగితే పర్ఫెక్ట్గా మనకి ఏదైతే సబ్జెక్ట్ పెడతామో స్టోరీ ప్రకారంగా కానీ లేదా ఏదైనా ఆబ్జెక్ట్ కానీ సబ్జెక్ట్ కానీ ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్కి మనం నియర్గా అంటే దగ్గరగా మనం పెట్టి మనం ఫ్రేమింగ్ చేయగలిగితే ఫ్రేమింగ్ చాలా బ్యూటీగా ఉంటుంది. ఫుల్ ఫ్రేమ్గా తీసుకుంటే మన ఐ ఎక్కడికి అట్రాక్షన్గా వెళ్తుంది అనుకుంటే కొన్ని 4 పాయింట్స్ ఉంటాయి. ఒక ఫ్రేమ్ తీసుకుంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్లో మనం ఆ సబ్జెక్ట్ని ప్లేస్ చేసుకోగలిగితే పర్ఫెక్ట్ వ్యూ ఉంటుంది. చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఫ్రేమ్ కూడా. మనం ఏదైతే సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నామో, సపోజ్ నేను ఈ ఇమేజ్లో మీకు కింద ఒక ప్రోడక్ట్ కనపడుతుంది, బ్యాంబినో సేమియా, మీకు లోయర్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర మీకు బ్యాంబినో లోగో కనపడుతుంది, అలాగే రైట్ సైడ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర ఐ లెవెల్ కనపడుతుంది. ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర మనం ఎప్పుడైతే మనం సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ ప్లేస్మెంట్ చేసామో మన ఐ ఫోకస్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఎక్కువ ఫోకస్ చేస్తామన్నమాట. అంటే మనం ఎలాంటి ఫ్రేమ్ తీసుకున్నాండి, వైడ్ ఫ్రేమ్ తీసుకున్నా, క్లోజ్ తీసుకున్నా, మిడ్ తీసుకున్నా, అంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్ మనం ఒక సబ్జెక్ట్ కానీ ఆబ్జెక్ట్ కానీ మనం ఫోకస్ చేసినప్పుడు మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో, ఎక్కడ సబ్జెక్ట్ చూపించాలనుకుంటున్నామో పర్ఫెక్ట్ ప్లేస్మెంట్లో మనకు అది కనపడుతుంది అన్నమాట. ఇదండి ఈరోజు టాపిక్. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. ఇలాంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.